హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అంతా ఎడ్యుకేషన్కి సంబంధించిందే. ఇంటర్ క్లాసెస్ ఉన్నాయి, డిగ్రీ క్లాసెస్ ఉన్నాయి. అండ్ మీకోసం మరోసారి ఇంటర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ డిగ్రీ క్లాసెస్ కూడా. అండ్ ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, అన్సబ్స్క్రైబర్సే వచ్చేసి మన ఛానల్ని ఎక్కువ చూస్తున్నారు, అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు చేయడం. అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, హ్యాపీగా అన్ని వీడియోస్ని ఎంజాయ్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చాలామంది కమెంట్స్లో అక్క ఇంప్రూవ్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇంప్రూవ్మెంట్స్ ప్రాసెస్ ఏంటి, మేము రాయొచ్చా అని చాలామందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో అన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంప్రూవ్మెంట్స్ ఎవరు రాస్తారు? ఇంప్రూవ్మెంట్స్ అనేది ఫస్ట్ ఇయర్స్ రాస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు సెకండ్ ఇయర్లు ఉన్నారనుకోండి, ఇంప్రూవ్మెంట్స్ రాయే ఛాన్స్ అస్సలు లేదు. మీరు ఫస్ట్ ఇయర్ ఉంటేనే మీరు ఇంప్రూవ్మెంట్స్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నాను, అయితే ఇంప్రూవ్మెంట్స్ ఫస్ట్ ఇయర్స్ రాస్తారు. మీరు ఫస్ట్ ఇయర్ది ఇంప్రూవ్మెంట్స్ నేను ఇప్పుడు రాస్తాను అంటే అలా ఎలిజిబుల్లే కాదు. మీరు ప్రెజెంట్ ఏ ఇయర్ ఉన్నారు, ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ ఉంటేనే మీరు ఇంప్రూవ్మెంట్స్ అనేది రాయొచ్చు. మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉండి ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్స్ రాస్తాంటే అలా అస్సలు కాదు. సో ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్సే రాయాలి ఇంప్రూవ్మెంట్స్. ఇది ఒక మంచి బెనిఫిట్ అండి, ఎవరికంటే పర్సంటేజ్ ఎక్కువ రావాలి అనుకునే వాళ్ళు ఈ ఇంప్రూవ్మెంట్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చాక ఇంప్రూవ్మెంట్స్ డేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి జూన్ మంత్లో ఉన్నాయి. సో జూన్ మంత్లో ఉంటే ఆఫ్టర్ వన్ మంత్, రిజల్ట్స్ వన్ మంత్ అంటే జూలైలో, జూలై సెకండ్ వీక్లో మీకు సప్లిమెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్స్ రాస్తున్నారు కదా, ఎవరికైతే ఇంప్రూవ్మెంట్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏం చేయాలి, ఒకసారి కాలేజీని విజిట్ చేయాలి. విజిట్ చేశాక మీరు ఇలా చెప్పాలి, నాకు ఈ సబ్జెక్ట్ ఎన్నైనా రాయొచ్చు, మీకు కావాలంటే మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ 6 ఎగ్జామ్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా రాయొచ్చు మీ ఇంట్రెస్ట్ ప్రకారం. సో మీకు ఒక 2 సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ రాయాలనుకుంటే కాలేజ్కి వెళ్ళి చెప్పాలి. సో వాళ్ళు ఫీజు చెప్తారు ఈ ఎగ్జామ్కి ఇంత ఉంది అని. సో ఒక 300 ఉంటుంది ఒక సబ్జెక్ట్కి రఫ్గా. సో 300 ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్స్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి. అండ్ మీకు డేట్ వస్తుంది, సెంటర్ కూడా వస్తుంది ఎప్పుడు. సో ఆ రోజు వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. సో ఏమవుతుంది, అప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్స్ అనేది ఈ విధంగా అప్లై చేయవచ్చు. ఇది వచ్చేసి ఇంప్రూవ్మెంట్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.